వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న బత్తుల మనీష అనే విద్యార్థి ఈ నెల 12న అనారోగ్యం కారణంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 8వ తేదీన హాస్టల్కు వచ్చిన విద్యార్థిని అనారోగ్యానికి గురికాగా 4 రోజుల పాటు అనారోగ్యంతో ఉన్నట్లుగా సమాచారం. బాలిక మృతిపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం విచారణ చేపట్టి అధికారులు విద్యార్థిని అనారోగ్యంతో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా 3 రోజుల తర్వాత సమాచారం ఇచ్చినట్లు, వెంటనే తమ వైపు ఏ తప్పు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో హాస్టల్లో ఉన్న 9వ తరగతి విద్యార్థులతో ఖాళీ పేపర్పై సంతకాలు తీసుకొని ఆ తర్వాత తమకు అనుగుణంగా అందులో వ్రాసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. వార్డెన్ సుజాత తన విధుల్లో నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి చెందినట్లు తెలవడంతో హాస్టల్ వార్డెన్ సుజాతపై సస్పెన్షన్ వేటు వేసినట్లు డిప్యూటీ డైరెక్టర్ పి రవీందర్ రెడ్డి ప్రకటన తెలిపారు. చెప్పి మీరు ఏం చేసింది అది చెప్పుర్రి, అంతేనా? రాణి అనే టామే ఎంటీ పేపర్ మీద మీ అందరి సంతకాలు తీసుకున్నది, అవునా? మీరు అడగలే మరి ఎందుకు సంతకాలు పెట్టాలని? రోజు తీసుకుంటారా సంతకాలు? ఇది కొత్తగానా? కొత్తగా సంతకాలు. మరి మీరు అడగలే ఎందుకు సంతకాలు పెట్టాలే ఆంటీ అని? అడగలే ఎందుకు అడగలే? వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకోవద్దు, అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు తీసుకున్నారని అడుగుతారు అంతే. అప్పుడే ఫీవర్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు మిమ్మల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా తీసుకెళ్ళారు. మరి ఆరంపి రావడం ఆరంపి కట్ట ఏం లేదు, మామూలు జ్వరం అంటే షూ చేస్తాడు, గవర్నమెంట్ చేస్తాడు. నైట్ అయినా డే అయినా మీకు జ్వరం వచ్చిందంటే మీ వార్డన్ మీ వాచ్మెన్ వెహికల్ పెట్టి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలి కదా, ఏమన్నా మధ్యాహ్నం నేను స్కూల్కి వెళ్ళాను. మధ్యాహ్నం ఆమె స్కూల్కి రాకపోతే ఇక్కడ ఉన్నది షుగర్తో, వాళ్ళ ఊరు వాళ్ళు ఇద్దరు కింద పడగానే చెప్తే సరే ఆమెకు జ్వరం వచ్చింది. వాళ్ళు ఇంట్లో ఎన్ని రోజులకు చెప్పి మరి మీ పాపకు జ్వరం వస్తుంది వచ్చేసరికి కింద పడింది.